నెల్లూరు జిల్లా సర్వేపల్లి సరస్వతి నగర్ గ్రామ పంచాయతీలో ఎర్రగుంట లేఅవుట్ నందు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి కలిసి జగనన పచ్చతోరణం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు సామాజిక కార్యక్రమాల్లో భాగంగా ప్రజలను కాలుష్య బారి నుండి కాపాడాలనే లక్ష్యంతో పచ్చతోరణం కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. పోర్టు మరియు పోర్టు ఆధారిత పరిశ్రమలతో పాటు వివిధ పరిశ్రమలు ఉండడంతో కాలుష్య సమస్యలు ఎక్కువగా ఉండే పరిస్థితి ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. లేఅవుట్ లో వేసిన మొక్కలన్నీ కూడా వాటిని సురక్షితంగా కాపాడాలని, ప్రతి చెట్టు మీరు నాటిన చెట్టు భవిష్యత్తులో మీకు ఎన్నో మంచి ఫలితాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ సామాజిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినందుకు ప్రత్యేకంగా సీఈఓ జెట్లీ గారికి, ఆర్డీఓ గారికి, మన డిఎఫ్ఓ సోషల్ ఫారెస్ట్రీ మరియు డిఎఫ్ఓ డైరెక్టోరియల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మండల ఎంపీడీఓ గారు కూడా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు, వారికి కూడా అభినందనలు. జిల్లా అంతా కూడా ప్రజలందరూ ఇప్పుడు ఈ కోవిడ్ బారిన పడకుండా సామాజిక దూరం అనేది చాలా ముఖ్యమైన అంశం. అన్ని పనులు మనం చేస్తూనే ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు వహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ ఇలా మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా ఈ కోవిడ్ పరీక్షలు మరింత ముమ్మరం చేస్తున్నాం. గత వారం వరకు రోజుకి 1000 పరీక్షలు జరుగుతూ ఉంటే నిన్నటి నుంచి రోజుకి 4000 పరీక్షలు జిల్లా అంతా కూడా జరుగుతున్నాయి. పరీక్షలు పెంచాం కాబట్టి పాజిటివ్ కేసులు కూడా పెరుగుతాయి. ఆ సంఖ్య చూసి ప్రజలందరూ కూడా భయపడకుండా ఎంత త్వరగా మనం పరీక్ష చేయించుకుని పాజిటివ్ రాగానే త్వరగా మనం వైద్యం ప్రారంభించినట్లయితే దీని నుంచి సురక్షితంగా బయటపడగలుగుతాము. పానిక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కోవిడ్ ని కూడా మనం అందరం జయించాలని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి చుట్టూ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రదేశం. అన్ని ప్రదేశాల కన్నా ఈరోజు వేగంగా ఈరోజు పోర్టు వచ్చింది. పోర్టు ఆధారిత పరిశ్రమలు వచ్చాయి. పోర్టు ఆధారిత పరిశ్రమలతో పాటు ఈ ప్రాంతానికి సంబంధించి ఇతర పరిశ్రమల్లో కాలుష్యం వెదజల్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అరికట్టుకోవడానికి మనమే స్వచ్ఛంగా ఈరోజు ముందుకొచ్చి మొక్కలు నాటాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి తోటపల్లి గూడూరు మండలంలో 49 కిలోమీటర్ల దూరానికి 19620 చెట్లు నాటడానికి లక్ష్యంగా ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది. మొదలకూరు మండలానికి సంబంధించి 24 కిలోమీటర్లు 9672 చెట్లు ఈరోజు నాటుతున్నాం. ముత్తుకూరు మండలానికి సంబంధించి 36 కిలోమీటర్లు 14480 చెట్లు ఈరోజు మనం మొక్కలు నాటుతున్నాం. మనుపోలు మండలానికి సంబంధించి 24 కిలోమీటర్లకు సంబంధించి 9600 చెట్లు నాటుతున్నాం. వెంకటాచలం మండలానికి సంబంధించి 38.5 కిలోమీటర్లు 15440 చెట్లు నాటడం ఈరోజు మనం లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 172 కిలోమీటర్లు 68812 చెట్లు నాటాలనేటువంటి ఆలోచనతో ఈరోజు శ్రీకారం చుట్టాం. అది కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొక్క పెట్టినటువంటి వెంటనే, ఈరోజు ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మొక్క నాటినటువంటి వెంటనే సిగ్నల్ ఇచ్చి ఎంత వీలైతే అంత ఎత్తున ఈరోజు వాటికి సంబంధించి